ఈ రోజైనా మన చించాన్ గడు చాపు గడు గోల లేకుండా నేను మంచిగా పడుకుంటా, ఎండలో పడుకుంటా ఎంత సుఖంగా ఉంటుందిరా బాబు. ఏంద్రా ఇది, రే భూమిసేది అవుతున్నాడు అమ్మా, ఎవడ్రా వాడు, రే ఏంద్రా మావా ఇది భూమిషేక్ అయింది ఒకేసారి బయట ఏమవుతుందిరా, రే ఎక్కడున్నారా రే మీరు, ఏంది గాయస్ ఇది ఒకేసారి భూమి ఇంతగానే షేక్ అయింది, రే ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ, రే షించాను రే అల్గు ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు, రా ఏంట్రా పొద్దు పొద్దున ఏంట్రా ఈ ఎక్సర్సైజ్ ఏంట్రా, వామ్మో ఏంద్రా ఈ వింత నేను చూడలేనరా బాబు, రే ఏంట్రా అల్గు ఏంట్రా వీడు షించాను గడు ఏంట్రా, ఈ సించాన్ గడు పొద్దునే లేచేది అమ్మాయిని చూసాడంట మావ, సిక్స్ ప్యాక్ కావాలని చెప్పి పొద్దు నుంచి ఒకటే గోల. అబ్బో వీడికి శకలు మావలో లేదే, సర్లే మన డోరేమన్ వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం, రే ఏం చేస్తున్నారా రే డోరేమన్, ఓ ఏం చేస్తున్నారా నువ్వు ఇక్కడ, రే ఏంద్రా నైలుని ఏం చేస్తున్నావురా రే, కర్రకి వెల్డింగ్ చేయడం ఏంట్రా, రే ఏం చేస్తున్నావురా రే డోరేమన్ గా, ఒరే అది ఐరన్ కాదురా కర్రరా బాబు, అమ్మో గాయస్ నా ఇల్లుని ఇలా చేతిలో పెట్టి ఒకరోజు బయటికి వెళ్ళి సర్వ నాశనం చేస్తారు వీళ్ళైతే, సరే సర్లే భూమి ఎందుకు షేక్ అయింది అనుకున్నా, వీళ్ళు ఏం చెప్పాలే భూమి షేక్ కాదు మొత్తం అదిరిపోతుంది ఒకటేసారి, దెబ్బకు నా మైండ్ బ్లాస్ట్ అయిపోయింది అనుకో. అమ్మయ్యా ఈ చాపు కాడికి మనోళ్ళు ఫుడ్ పెట్టారో లేదో, రే చాపు ఎక్కడ ఉన్నావురా, రే చాపు ఇక్కడేం చేస్తున్నావురా చాపుగా, ఏంది నీ ఇల్లు పోయిందా, ఇల్లు పోయింది ఏంట్రా, రే ఏం మాట్లాడుతున్నావురా రే నీ కుంభ పోయిందా ఏడ్రా, మన చాపుగా నీ ఇల్లు ఎవడ కొట్టేశాడంట, ఏంది నేనా, రే ఏం మాట్లాడుతున్నావురా నేను కొట్టేయడం ఏంట్రా నీ ఇల్లు, ఏంది గాయసీడు పొద్దు పొద్దునే వచ్చి నేను వాడి ఇల్లుని తీసుకెళ్లిపోయానంట, వాడు ఏం మాట్లాడుతున్నాడు, రే చాపు ఏందిరా ఏంది నీ ఇల్లు రెనోవేషన్ చేపిస్తానని చెప్పి పొద్దున్న తీసుకెళ్ళానా, రే నేను లేచింది ఇప్పుడే రా రే నా మీద అభాండాలు లేకరా చాపు, ఏ అమ్మ ఏంది గాయస్ ఇది వీడి ఇల్లు నేను తీసుకెళ్ళానని అంటున్నాడు అండి చాపుగాడు, నాకేదో తేడా కొడుతుంది గాయస్, మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో లింక్ షేర్ చేయండి, అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ లో మనకు వాట్సాప్ ది లింక్ ఉంటుంది, అది వచ్చి మీరు ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి, రే అల్కు ఏంట్రా వాడు చాపు వాడు ఏమంటున్నాడు రా, వాడి ఇల్లు నేను తీసుకెళ్ళాలంట పొద్దున నేను లేచింది ఇప్పుడే కదరా, రే ఎవడ్రా ఇంత పొద్దు పొద్దునే మా ఇంటికి వచ్చి బెల్లు కొడుతుంది, వస్తున్నాను ఆగండ్రా, రే ఎవడ్రా వాడు మా ఇంటికి వచ్చింది, ఏంది గా పోలీసు వాళ్ళు వచ్చారు, నమస్తే నమస్తే మా నమస్తే, ఏంది మా ఇటు వచ్చారు, ఏంది నన్ను అరెస్ట్ చేస్తారా, వామ్ ఏంది గా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారంట, ఏంది మీ ఆర్మీ క్యాంప్ లో కార్ ఎత్తుకెళ్ళిపోయినా, ఏంది ఆఫీసర్ గారు మీరు మాట్లాడేది, నేను లేచింది ఇప్పుడే పొద్దునొచ్చి కావాలంటే మా షించాను గాని అడగండి ఆఫీసర్ గారు, ఏది గాయస్ పొద్దు పొద్దున పంచాయతీ నాకు కార్ ఎత్తుకెళ్ళిపోయినంటారేంటి, నేను లేచిందే ఇప్పుడు, ఏంది మీతో రాకపోతే లేపేస్తారా, ఏంది గాయస్ లేపేస్తారంటున్నాడు, సర్లే వీళ్ళని ముగ్గురు వచ్చారు కాబట్టి సరిపోయింది, ఒకడు వచ్చింటే పండబెట్టేసి అప్పట్లో మా తాత గారు నేర్పించారన్నమాట పండబెట్టేది ఎలా పండబెట్టాలో, వీళ్ళు ముగ్గురు వచ్చారు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు ఆహా ఇప్పుడు ఏం చేయాలి గాయస్, వీళ్ళని పండ పెడదామంటే వీళ్ళు ఐదుగురు వచ్చారనమాట, నేనేమైనా ఎగస్టాలు చేస్తే నన్నే పండ పెట్టేలా ఉన్నారు, ఏం చేద్దాం గైస్ ఇప్పుడు, వీళ్ళు ఇంతమంది వచ్చేసి నా మీద పడిపోయారు ఇప్పుడు ఏం చేద్దాము, సర్లే అప్పట్లో మా తాతగారు మాకు కొన్ని ట్రిక్స్ చెప్పారనమాట ఏదో ట్రై చేద్దాము, అరే ఆఫీసర్ మామ నాకు చూస్తుంది వెంటనే పోసేసుకొని వచ్చేస్తాను ఆగండి 2 నిమిషాలు 2 నిమిషాలు, రే లాగేతారా మామ రే ఊరకరా రే దొరికేవంటే పచ్చరైపోతుంది, రే పారిపోండ్రా రే మీరందరూ పారిపోండ్రా చించాను, దొరికితే గుత్తి గులాబ్ జామ్ అయిపోతుంది రే పారిపోండ్రా రే, ఓరి అమ్మాయి ఏంట్రా పొద్దు పొద్దునే ఈ చాపు కూడా వచ్చేసి నా ఇల్లు ఎత్తుకెళ్ళిపోయాడని వాడంటున్నాడు, ఈ ఆర్మీ పోలీసుడు మామనే వచ్చేసి కారు ఎత్తుకెళ్ళిపోయాడంటారు, ఏం జరుగుతుందిరా ఇక్కడ, వామ్మో ఇదేదో పెద్ద భారీ స్కెచ్ లా ఉంది మావా, వెంటనే ఇక్కడ నుంచి వారిపోవాలి, లేదంటే వీళ్ళు మనల్ని చింతపండు చేస్తారనమాట, అదే కారు ఇక్కడ ఎవరు లేనట్టున్నాడు కారు వేసుకుని వెళ్ళిపోదాం పదా, వీళ్ళు చూసే లోపే వేసుకెళ్ళిపోవాలి మనము, ఏ స్టార్ట్ చేయరా తొందరగా ఇంకెంతసేపు రా రే అమ్మ పారిపోయాను గాయసే, ఆహా అమ్మో ఏందయ్యా ఈ 5 మంది కలిసి పొద్దు పొద్దున నా కుంప మీద పడ్డారు, నేనేం చేశాను గాయస్ పొద్దునొచ్చి ఇంట్లోనే కదా పడుకొని ఉన్నాను, వీళ్ళేంటి ఈ చాపు వాడు వచ్చి ఇల్లు ఎత్తుకు వెళ్ళిపోయాడంటాడు, ఈ పోలీసులు వచ్చి కారు ఎత్తుకు వెళ్ళిపోయారంటారు, ఏం జరుగుతుందిరా ఆయన, ఈ డ్రైవర్ గారి దగ్గర ఫోన్ ఉండదు ఏముండదు, తొందరగా మన డ్రైవర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం పదా, వాళ్ళ ఫ్రెండ్ గారికి ఫోన్ చేద్దాం పదా, హలో ఎవర్రా మళ్ళీ గడ మాట్లాడేది, ఏ మన డ్రైవర్ మా ఉంటే ఫోన్ చేయరా ఒకసారి, ఏంది డ్రైవర్ గారు నా మీద కోపంగా ఉన్నాడా దేనికి రా,
ఏదే వాడి ఇంట్లో బీర్సీతలు ఎత్తికెళ్ళిపోయా, నేనెప్పుడు వచ్చాను రా ఇంటికి, పొద్దు నుంచి నేను ఇప్పుడే రా లేచింది, కనీసం వాడు లొకేషన్ ఎక్కడుందో చెప్పరా, వెళ్ళిపోయి వాడి దగ్గర మాట్లాడతాను. సరే సరే ఇక్కడే ఉన్నాడా, సరే లొకేషన్ పంపు నేను వెళ్తాను. ఓడి అమ్మ ఏంది గైస్ ఈ పంచాయతీ, డ్రైవర్ గారి ఇంట్లో నేను బీర్సీతలు ఎత్తికెళ్ళానంట. ఓడి అమ్మ ఇదెక్కడ పంచాయతీ రా బాబు, పొద్దు పొద్దునే ఒకటైపోతే ఒకటి, ఒకటైపోతే ఒకటి. అమ్మ ఈ చాపుగాడి ఇల్లేమో ఎత్తుకెళ్ళాడంట, ఈ పోలీసు వాళ్ళ కారు ఎత్తుకెళ్ళానంట, ఈ ఇంకా లాస్ట్కి డ్రైవర్ గాడు ఎక్కడున్నాడు రా ఈ డ్రైవర్ గాడు, రే డ్రైవర్ రే మావా రే ఏడున్నావు రా, ఇక్కడే ఉన్నావా రే, ఏంట్రా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు రా, ఏంటి ఏది అలిగావా, దేనికి రా అలిగావు, మన డ్రైవర్ గాడు అలిగాడంట నమ్మినావా, ఆడు చూడండి అయ్యా స్వామి, ఆడు అసలు నా ముఖం కూడా చూడట్లేదు, ఎందుకు అలిగావు రా, కనీసం అదన్నా చెప్పరా మావా. ఏంటే పొద్దునే వచ్చి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టిన బీర్సీతలు ఎత్తుకెళ్ళానా, ఏం మాట్లాడుతున్నావు రా రే గాయస్, మీరన్నా చెప్పండి గాయ డ్రైవర్ గాడికి, వాడు ముఖం చూడు ఎప్పుడు సీరియస్ గానే ఉంటది. రే స్వామి నమ్మరా బాబు నేను రాలేదురా, రే మా ఇంటికి పోలీసు వాళ్ళు వస్తే ఇప్పుడే రా, నేను పారిపోయి నీ దగ్గరకు వద్దామని వస్తున్నారు, నువ్వేంట్రా మీ ఇంట్లో బీర్ కాటర్లు ఎత్తుకెళ్ళిపోయానంట ఒకేసారి. గాయస్ ఇప్పుడైతే మనం మన మైకేల్ గారి దగ్గరకి అయితే వెళ్దాము, ఇలా అయితే పంచాయతీ కాదు, మన మైకేల్ దగ్గర గడికి వెళ్ళి వాడి దగ్గర లాయర్ గారు ఉంటాడు అనమాట, వెళ్ళేసి మనం సెటిల్మెంట్ చేసేద్దాం మన పోలీస్ స్టేషన్ లో, మొత్తం మందే మనది, లాస్ ఆంటర్స్ లో మనల్ని పీఏ మోగుడు ఎవడున్నాడు గాయస్, మొత్తం మందే ఇదంతా మందే, మొత్తం మందే అనమాట ఈ లాస్ ఆంటర్స్, మన మైకేల్ గారి దగ్గరికి వెళ్తే అయిపోతుంది కథ మొత్తం ఫినిష్, మొత్తం మట ఏ ఏంద్రా ఇది రే 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 ఏంట్రా రే మావా, ఈ ఏంద్రా మావ ఒకటేసారి గన్నులు నా మీదకి పెట్టారు రే, నేను లొంగిపోతాను రా కావాలంటే, రే కాల్చకండి రా రే గాయస్, ఏంది గాయస్ ఇది మన మైకేల్ గారి దగ్గరికి వెళ్తే బెయిల్ దొరుకుతుందంటే వీళ్ళేంటి మా దిక్కు గన్ను పెట్టారు, రే ఆఫీసర్ ఏంది ఇది, అంటే మీ పోలీసులను కొట్టానా, నేనెప్పుడు కొట్టాను రా, నేనే పోలీసులు మా ఇంటి కోసం పారిపోయి నేను వెళ్తుంటే, నేను మీ పోలీసులను ఎప్పుడు రా కొట్టింది గాయస్, మీరన్నా చెప్పండి గాయస్ మీ పోలీసులను కొట్టలేదని చెప్పేసి. రే ఏం జరుగుతుంది రా పొద్దున్న నుంచి అందరు కలిసి నా మీద కొట్టారేంట్రా రే, రే మావా రే నన్ను ఏం చేయకండ్రా రే, మీ దగ్గర గన్లు ఉన్నాయి నా దగ్గర కనీసం అది కూడా లేదురా రే, బాబో పారిపోదాం రే, వీళ్ళేంట్రా గన్లు పట్టుకొచ్చారు, ఆఫీసర్ నేను లొంగిపోతాను నన్ను మీ స్టేషన్కి తీసుకెళ్ళండి అయ్యా, వామో గాయస్ బయట ఉంటే నన్ను చంపేస్తాడున్నారు, కనీసం నేను స్టేషన్కి వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా నేను ఉండనేనా, వెళ్ళిపోతా జైలుకి వెళ్ళిపోయి సాయంత్రం పూట బజ్జీలు అమ్ముకుంటాను రా మావ, బజ్జీలు బజ్జీలు అమ్ముకుంటా, లొంగిపోతానన్నా జైలుకి తీసుకెళ్తారు వీళ్ళు, మొత్తం మూర్ఖులు అనమాట గాయసీలు పోలీసు వాళ్ళు, మన మూర్ఖులు లొంగిపోలేదనుకో కాల్ చేస్తారనమాట, బా మా జీవితంలో మొదటిసారి జైలు ఎలా ఉంటుందో చూస్తున్నాను అనమాట, బా సమరసింహారెడ్డిలో చూసిన ఫీలింగ్ వస్తుంది, ఏం చేద్దాం గాయస్ ఇప్పుడు, జైల్లో చాలా మంది ఉన్నారంట, హే హాయ్ 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 మావా రే, రే చింపురు చుట్టునాయలా హాయ్ హాయ్ బాగున్నావా మావా, రే ఎవడరా నీకు సిగరెట్ ఇచ్చింది జైల్లో, రే మావా ఎవడరా మీకు సిగరెట్లు ఇచ్చింది జైల్లో, ఏంటి 50 రూపాయలు కొడితే సిగరెట్ అబ్బానా, ఓడరా మీకు ఇచ్చింది అది, నాకు కూడా చెప్పండి రా, నేను ఈ జైలు నుంచి బయటకన్నా వెళ్తాను, ఒరే నువ్వేట్రా మిడిగుడ్లు వేసుకొని ఇట్లా చూస్తున్నావు, వీళ్ళు అవుతారా లేని కాదు ఇట్లా ఉన్నారు, వాడి అమ్మ మనం ఇప్పుడు ఏమన్నా గెలుక్కోవాలన్నమాట, గెలుక్కొని ఇక్కడ నుంచి జైలు నుంచి వెళ్ళిపోవాలన్నమాట, ఏ మా నమస్తే నమస్తే రే నమస్తే, ఏం లేదు గాయస్ అలా నమస్తే పెట్టాలంతే, ఎవడన్నా చూస్తే మనం జైలుకి కొత్త కాదు పాత అనుకోవాలన్నమాట, ఈడో టింగర్నా కొడుకు వాళ్ళు వాడే మాట్లాడరు, ఏ మా నమస్తే మా నమస్తే నమస్తే, ఇడా బో అప్పట్లో మా తాతగారు ఈ జైల్లోనే ఉన్నాడు అనమాట, నెల్లూరు పెద్దారెడ్డి అనమాట మా తాతగారి పేరు, ఏ నమస్తే అంకుల్ నమస్తే, వీడు జైలర్ అనుకుంటా, ఇగో వీడి నడుములో తాళం ఉంది, ఈ నెలలో పండ పెట్టేసి ఈ తాళం తీసుకొని పారిపోవాలన్నమాట, అప్పట్లో మా తాతగారు ఏం చెప్పారంటే పోలీసులతో పెట్టుకుంటే మక్కిలేరా కొడతారు వదిలేరా అన్నాడు అనమాట, అందుకే నేను సైలెంట్ అయిపోయాను, లేదు పండ పెట్టేసి పాలు తాపిస్తుండే, అట్లే గాయస్ ఎక్కువసేపు వీడిని చూసే వీడే నన్ను పండ పెట్టేసి ఎలా ఉన్నాడు, వెళ్ళిపోదాం పది ఇక్కడ నుంచి, మనకెందుకు వచ్చిన గోల గానీ, వీడి నడుములోని తాళం ఉంది, వీడిని చూస్తుంటే మాత్రం వదలడం లేదు కానీ, జైల్లో ఉన్నాం కదా గాయస్ బయట లాస్ ఆంటర్స్ లో ఉంటే మనమే తోపులాం అనమాట, మనల్ని ఎవడు ముట్టుకునేటోడు లేడు, ఇందాకే నేను విన్నాను గాయస్ ఈ జైల్లో ఎవడో డబ్బులు తీసుకొని మనల్ని బయటకు పంపిస్తాడంట ఈడే అనుకుంటాడు, అన్నా నమస్తే నమస్తే అన్నా నువ్వే నానా, డబ్బులు తీసుకొని మమ్మల్ని బయటికి ఎస్కేప్ చేయడానికి పంపిస్తామంట, ఏది నువ్వేనా, ఎంత 2 లక్షలా, ఏ ఏంది కాదు 2 లక్షలు అడుగుతున్నాడు, సర్లే అవసరం మనది కదా, సరే 2 లక్షలు ఏమి ఇచ్చేస్తాను తీసేసుకో మావా, తీసుకో తీసుకో తీసుకో, వీడు పండ పెట్టేస్తా, వీడు బయట ఉంటే మాత్రం ఇన్ని తొక్కేస్తుంటే, కానీ ఏం చేద్దాం మనమా జైల్లో ఉన్నాం, సరే తీసుకో 2 లక్షలు అయిపోయింది కాదు, వీడు 2 లక్షలు ఇచ్చేసాను అనమాట, ఫోన్పే చేసేసాను వీడికి, ఫోన్పే అయిపోయింది, సరే 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 అకౌంట్ చెక్ చేసుకో అన్న, ఫోన్పేలో వచ్చేసినా చూడు.
ఏదిరా ఇది, 2 లక్షలు పంపిస్తే 50 రూపాయలు వచ్చినాయనికి వామ్మ గాయ, దీనికి 50 రూపాయలు వచ్చినందుకు ఏమైనా చేస్తాడో ఏంటో. ఇటు పోలీసులకు చెప్పేశాడు గాయసీడు, ఓడి అమ్మ మావాడిని మస్కా కొట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నా గానీ ఆడు 50 రూపాయలు అని చెప్పి ఫోన్ పిల్లలకు ఇస్తే చెక్ చేసుకున్నాడు. ఏం చేద్దాం గాయత్ మనము, హెలికాప్టర్ అయితే వాడు అరేంజ్ చేశాడు 2 లక్షలు ఇచ్చినందుకు. అంటే అది మరి 50 రూపాయలే వాడి అకౌంట్ లోకి వెళ్ళాయి, కానీ వాడు 2 లక్షలు ఇచ్చాడు అనుకుని అరేంజ్ చేశాడు అనమాట. సర్లే ఏదైతే అండి, మనం పారిపోదాం కదా గాయస్. అమ్మా వాడికి 50 రూపాయలు ఫోన్ పే చేసేందుకు పోలీసులు అందరికి చెప్పేశాడు, మనం పారిపోకపోతే తోలు వదిలేసేస్తారు అనమాట. పారిపోతారా రే, తొందర నడపరా మావా. రే ఇది ముందే సెంట్రల్ జైలురా, దొరికినామంటే మాత్రం నేను పిచ్చకాయలు ఏలాడి తీస్తారా రే, తొందరగా పోనీరా రే. ఎందుకు రా ఇంత మెల్లగా వెళ్తున్నావు, తొందర వారిపోరా మావా. ఈ అమ్మ ఇడు పెట్రోల్ కూడా కొట్టేయలేదురా వీడు 50 రూపాయలు ఇచ్చిన అని చెప్పేసి. ఇందులో అయితే హెలికాప్టర్ పెట్రోల్ అయితే లేదనమాట, 1 లీటర్ కూడా లేదు. ఇది 2 లక్షలు తీసుకుంటాడు, మరి పెట్రోల్ కూడా పెట్టకపోతే ఇట్లా అయిపోయింది అయిపోయింది అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ఇంకా దిగరా రే, దిగు 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 దిగు, ఇంకా నీకు అయిపోయింది పో, నువ్వు కొట్టిన 50 రూపాయలకి వాడు ఇచ్చిందే మస్తు. దా 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 కారు కారు ఎత్తకరా రే, కారు ఎక్కడ ఉంది, కారు కారు రే, కారుడా రే. గాయస్ అడ్డంగా బుక్ అయిపోయాను అనమాట, వాడు 50 రూపాయలు కొట్టేసి 2 లక్షలు కొట్టిన కట్టింగ్ ఇద్దాం అనుకున్నా కానీ దొరికిపోయాను. ఓడి అమ్మ ఇవ్వడరా రే, గుద్దింది అయిపోయావరా, నేను పండబెట్టేసాలి ఈరోజు రే. దిగరా నువ్వు, దిగు దిగు దిగు, నీ దిగు గాయస్, తొందరగా వారిపోవాలి గాయస్, లేదా పోలీసులు వచ్చి మనల్ని చింతపండు చేసేస్తారు. ఎందుకంటే తెలుసు కదా మనం ముందే జైలు నుంచి పారిపోయి వచ్చేసాం అనమాట. అంతేకాకుండా మనోడు ఫీల్ అయిపోయాడు పెద్ద, 50 రూపాయలు ఇచ్చానని చెప్పేసి, 2 లక్షలు ఇస్తానని చెప్పేసి ఆడికి దొరికానంటే వాడు నన్ను ఖైమా కొట్టేస్తాడు. మన మైకేల్ గారికి అయితే ఫోన్ చేద్దాం పదా. హలో రే మైకేల్, ఎక్కడున్నావురా, ఏంది ఫ్యాక్టరీ దగ్గరకు వస్తావా? సరే వచ్చారా రే, నేను ఆల్రెడీ ఫ్యాక్టరీ దగ్గరనే ఉన్నాను. రే నన్ను పోలీసులు ఎంట పడుతున్నారు రా, తొందర వచ్చి కాపాడరా మైకేల్. అంటే ఏంట్రా నువ్వు, ఏడు డ్రైవర్ గారు వచ్చాడా, ఏంది మీ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారా? సరే వస్తున్నాను ఆగండిరా, నేను ఆల్రెడీ ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాను. ఏందిగా వీళ్ళు, డ్రైవర్ గారు కూడా వచ్చాడంట, వీడు ముందే నేను వాడు బీర్ సీసాలు ఎత్తుకెళ్ళిపోయానని చెప్పేసి ఆడు బాధపడుతున్నాడు. వీడు మైకేల్ గారు తీసుకొచ్చారంటే వాడు నన్ను గుండు పగలు కొట్టేస్తాడు. రే నమస్తే అన్న, నమస్తే నమస్తే. ఇక్కడ మైకేలు, మన మైకేల్ గారు ఎక్కడ ఉన్నాడు తెలుసా నీకు? ఏందే ఇంకా 10 నిమిషాలు పడుతుందా? సర్లే మన 10 నిమిషాలు పడుతుంది కదా, ఒక రౌండ్ వేసుకుని వద్దాం పదా. ఏయ్ ఎవడరా నువ్వు, రే నమస్తే ఎవడరా నువ్వు, అయినా నాకెందుకు ఎవడైతే. సరే సర్లే ఇంకో ఏంది గైస్, ఇది బోర్ కొడుతుంది, పోలీసులకు దొరికితే మాత్రం నన్ను అయిపోయింది, పడుకోబెడతారు, ఇంకేం లేదు పడుకోబెట్టడమే. సర్లే ఆ మైకేల్ కూడా వచ్చేంత వరకు మనం ఈ కంటైనర్ పక్కలో కూర్చు. ఏ ఏంద్రా స్వామీడు, మైకేల్ వాడు వచ్చి కూడా నాకు చెప్పాడు, కారు ఇక్కడే ఉంది, ఏంది డ్రైవర్ గారు కారు కూడా ఇక్కడే ఉంది. ఏ హే ఎక్కడున్నారు రైళ్ళు? ఓహో కంటైనర్ వెనకాల ఉన్నారు, వస్తున్నాను ఆగరా రే మావ, రే మావ కాపాడండి రా మావ. రే రే డ్రైవరు, ఏందిరా నీ బీసాలు నేను తీసుకోలేదురా స్వామి, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఏంది గైసీడు, నేను తీసుకోలేదురా బాబు, పొద్దునేరా నేను లేచింది, లేచు లేచు పోలీసులు వస్తే నేను పారిపోయి నీ దగ్గరకు వచ్చాను. గాయస్ నాకైతే తేడా కొడుతుంది, ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడు వచ్చి నేనే చేశాను అంటున్నాడు, నేనైతే ఇంట్లో ఉన్నాను, మరి చేసింది ఎవడు అంటావు, నాలా ఉన్నావు ఇంకొకడైతే చేస్తుండాలి, ఎందుకంటే నేనైతే ఇంట్లో ఉన్నాను కదా. ఏందిరా డ్రైవరు, ఏది నీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దామా? సరే సరే పోదాం పదా. గాయస్ మన డ్రైవర్ గారు అయితే మనల్ని, మన డ్రైవర్ గారికి చెప్పలేదు కదా, వాడికి చిన్న ఎయిర్పోర్ట్ ఉందన్నమాట వాళ్ళ ఊర్లో, అక్కడ ప్లేన్ ఉంటుందంట, ప్లేన్ వేసుకొని మనం వేరే స్టేట్ మొత్తం పారిపోతాం, దుబాయ్కి టికెట్లు తీసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఏడుంటే మన పోలీసులు మనల్ని ఉంచారనమాట. ఓడియా అమ్మ రే, ఏంద్రా మెల్లగా నడుపురా రే మావా. లేండి గాయస్ మనం ఇక్కడ ఉంటే పోలీసులు వేసుకుంటారు మనల్ని. ఏంద్రా ఏంట్రా నువ్వు, ఇష్టం రే పోలీసులు రే మావా, రే మెల్లగా రివర్స్ కొట్టరా రే, వాళ్ళకి దొరికితే మళ్ళీ సెంట్రల్ జైలే నాకు. రే యూటర్న్ కొట్టి రాంగ్ రూట్లో వెళ్ళరా మావా. రే ఏంట్రా ఈ డ్రైవర్ గాడు, డ్రైవింగ్ ఇస్తే ఈడు ఏంట్రా ఇలా నడుపుతున్నాడు, ఆడికి దొరికితే నేను మళ్ళీ సెంట్రల్ జైలే. చిప్పకోడు చిప్పకోడు తెలుసు కదా ఎలా ఉంటుంది. తొందరగా మనం ఈ డ్రైవర్ గాడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకేం చేద్దామంటే దుబాయ్కి టికెట్లే మనకు తెలుసు కదా మన టికెట్. రే మెల్లగరా మావా, నన్ను ఈయన ఇష్టట్టు, నువ్వు దుబాయ్ కూడా పోనిస్తట్లేవు. సర్లే గాయస్ మీరేం చేస్తారంటే రపరపరపరప స్పీడ్ స్పీడ్గా మనకు వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్, తొందరగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి లింక్ని. అయిపోయింది 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 అయిపోయింది, కొంచెం వచ్చేసాం ఇదే అనమాట మన డ్రైవర్ గాడి చిన్న ఎయిర్పోర్ట్, పల్లెటూరు కదా గాయస్ అందుకే మట్టి రోడ్ అనమాట. రే మావా ఎక్కడ ఉందిరా, ప్లేన్ ఉందన్నావు కదరా, ఎయిర్పోర్ట్ అన్నావు కదరా, ఏదిరా ఏందే ఇంకో 5 నిమిషాలు వస్తుందా? సర్లే ఇంతసేపు ఆగాం కదా, ఇంట్లోకి వచ్చింది. రే ఏంట్రా రే హల్కు, ఏంట్రా ఇక్కడ ఉన్నారేంట్రా మీరు? ఏంది మావా నువ్వే కదా మామ ఇక్కడ తీసుకొచ్చింది, మరి నువ్వు ఇక్కడ ఉంటే మరి అక్కడ పడుకున్నది ఎవరు మావా?
ఎక్కడ్రా అక్కడంటే ఎక్కడ్రా నాయనక, ఎనకేముందిరా ఏడు రే మావా, ఏంట్రా మావ వీడు అచ్చా నాలాగే ఉన్నాడు. రేయ్ చాపు కూడా ఇల్లు ఎత్తుకెళ్ళి నీడే అనుకుంటా, పోలీసుల కారు కూడా ఎత్తుకెళ్ళి నీడే అనుకుంటా. ఏంది కాసీడు అచ్చా నాలాగే ఉన్నాడు. రే దరగరా మైకల్, ఏంట్రా అడ్డు వచ్చావు అడ్డగాడిదిలా దరగా. వీడు అచ్చా నాలాగే ఉన్నాడంటే మా డాడీ గానీ ఏమైనా ఇత్తనాలు ఏమైనా నాటాడా ఏంటి పక్కూర్లో కూడా. షేట్ 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 గాయ్ షేట్, అప్పట్లో మా తాతగారు పెద్ద ఆటగాడు అని తెలుసు గానీ మరి మా డాడీ సర్లే. మనం తొందర పోలీస్ అంకులు ఫోన్ చేద్దాం. హలో నమస్తే మా అమ్మా అమ్మా, తొందర తొందర షెడ్కి వచ్చేసేయండి, షెడ్కి వచ్చేసేయండి తొందర రండి, వచ్చిన తర్వాత చెప్తారా. మనమైతే పోలీసులకు ఫోన్ చేసామన్నమాట తొందర షెడ్కి వచ్చేసేయమని చెప్పేసి. ఏం చేద్దాం గాయస్, మనకి రోజు ఏదో ఒక పంచాయతీ ఉంటుంది అనమాట. నమస్తే అంకుల్, నమస్తే నమస్తే నమస్తే, చెప్పాను కదా మా పొద్దున్నే మీ ఊళ్ళ నేను కొట్టలేదని చెప్పేసి. లాస్ అడ్రస్ అడగండి నా గురించి, నేను ఎంత మంచి ఉన్నా చెప్తారనమాట. మన ఆఫీసర్ గారు సారీ చెప్తున్నారనమాట. సర్లే ఇంకా నేను ఏం చేస్తాను, నా పుర్ర మొత్తం ఏడెక్కిపోయింది అనమాట పొద్దు నుంచి. మనకి డైలీ ఏదో ఒక పంచాయతీ ఉంటుంది గాయస్, పంచాయతీ లేకపోతే మనకు మనసు అప్పదు అనమాట. రే మీరు ఇక్కడే ఉండండి రా, నేను నా బుర్ర వేడెక్కింది అనమాట తొందరగా. ఈ చెరువులో దూకి మరి నేను చల్లగైపోవాలి, నా బుర్ర అంతా వేడెక్కింది అనమాట. దూకరా బాబు, నాకు ఎక్కిన వేడికి సముద్రంలో ఈ చెరువులో దూకినా కూడా నా బుర్ర చల్లగా కాదనమాట. చేద్దాం, మనకు రోజు ఒక పంచాయతీ ఉంటది అనమాట, ఇంకా మన గురించి తెలిసిందేగా. హాయ్ గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మా ఛానల్లో ఒక వీడియో రిలీజ్ అవుతుంది, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.